ప్రకాశం జిల్లా టంగుటూరు. టంగుటూరులో అప్సరా థియేటర్ సినిమా హాల్లో క్యాంటీను నేను లీజుకు తీసుకున్నాను గత 4 నెలల క్రితం. తీసుకున్న దగ్గర నుండి నాకు హరాస్మెంట్ మొదలైంది. ఆ థియేటర్ని క్యాంటీను నేను సుమారుగా ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టి క్యాంటీన్ని మోడల్ క్యాంటీన్గా తయారు చేశాను. అడ్వాన్స్ 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి అద్దెలు 1,000కు 1,000 అద్దెలు ఇచ్చి నేను క్యాంటీన్ నడుపుతూ ఉంటే అక్కడ పెట్టినటువంటి మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొట్టడం, బయటికి పంపించేయటం. ఎందుకంటే అక్కడ వ్యాపారం బాగుంది, క్యాంటీన్ మోడల్గా ఉంది, ఈ వ్యాపారం మేమే చేసుకుందామనే దుర్బుద్ధితోటి ఆ థియేటర్ లీజు ఓనర్ అయినటువంటి కూరపాటి శ్రీనివాసరావు, అక్కడ మేనేజర్ అయినటువంటి సాయి ఇద్దరూ కలిసి కూడబలుక్కొని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక మేనేజర్ని కొట్టి రూములో ఉంటే, రూములో నుంచి కూడా పరిగెత్తిస్తే అతను పారిపోయి నేను ఉండనంటే మళ్ళీ ఇంకొక అతన్ని, నేను ఒక దళితుడైనటువంటి ఆనంద్ అనే అతన్ని తీసుకొచ్చి నేను అక్కడ మేనేజర్గా పెడితేను, సూపర్వైజర్గా. అతన్ని కూడా, ఒక దళితుడిని కూడా చూడకుండా కొట్టి హాల్లో నుంచి బయటికి గెంటేసి అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని అతని నానా ఇబ్బందులు పెట్టారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజున వచ్చి పోలీసు వారికి ఒక కంప్లైంట్ రాసిచ్చాను. దీని మీద విచారించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక దళితుడు అనేది కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి బయటికి గెంటేయటం, ఇది ఎంతవరకు న్యాయం?